అరే బాబు ఏ స్కూల్ కేల్తున్నావ్ జెడ్పిహెచ్ఎస్ మియాపూర్ స్కూల్ కేల్తున్నాను సార్ స్కూల్ అయిపోయాక ఏం చేస్తుంటావ్ ఆడుకుంటాం పాడుకుంటాం ఇంకేం చేస్తాం ట్యూషన్ కి వెళ్ళవా మా అమ్మ అయ్య దగ్గర పైసలే లేవు ఇంకా ట్యూషన్ కేం పోతాం ఓ అవునా మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు మా అమ్మనేమో ఇల్లిల్లు తిరిగి పని మనిషిగా పని చేస్తుంది మా నాన్ననేమో పండ్ల దుకాణంలో పని చేస్తూ ఉంటాడు తినడానికే కష్టంగా ఉంది ఇంకా ట్యూషన్ కేం పోతాం సరే మరి నీకు చదువుకోవాలంటే ఇష్టమా ఆ ఇష్టమే సార్ మరి నేను ట్యూషన్ చెప్పిస్తే వెళ్తావా మరి పైసలు ఎవరు ఇస్తారు నేను ఇస్తాను మీరు ఎవరో నాకు తెలియదు కదా మీరు ఎలా సాయం చేస్తారు అదంతా నీకు ఎందుకు నేను చదువుపిస్తే వెళ్తావా లేదా ఆ తప్పకుండా వెళ్తాను సార్ సరే అయితే రేపు మియాపూర్లో వాటర్ ట్యాంక్ ఉంది కదా ఓ ఆ మూడంతస్తుల బిల్డింగ్ ఆ అక్కడ అందరూ చదువుకుంటారు ఆ అవునురా బాబు అదే రేపు మీ అమ్మ నాన్నల్ని తోల్కొని ఆ మియాపూర్లోకి ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గరికి రాసారేనా ఆ తప్పకుండా వస్తాను సార్ సరే మరి అమ్మ నేను మీకు ఒక విషయం చెప్పాలమ్మా ఏంద్రా అంత ఉరుక్కుంటూ వస్తున్నావు కొంచెం మెల్లగా కూర్చొని చెప్పొచ్చు కదా నాకు స్కూల్ కి వెళ్లి వచ్చే దారిలో ఒక అతను కలిసాడమ్మా ఆ ఎవరురా అతను అతని పేరేంటో నేను తెలుసుకోలేదమ్మా అవునా ఎవరైనా కలిస్తే వాళ్ళ సంగతులు ఏంటో తెలుసుకొని రమ్మన్నాను కదరా నీకు ఆ పోనీలే గాని నేను చెప్తా విను అతను ట్యూషన్ చెప్పిస్తానన్నాడు ఈ కాలంలో పైసలు పెట్టి ట్యూషన్ చెప్పించే వాళ్ళు కూడా ఉన్నారారా అవునమ్మా ఈ కాలంలో అట్లా ఎవరు లేరురా మోసం చేసే వాళ్ళు తప్ప అతను చాలా మంచివాడిలా కనిపించాడమ్మా అవునా సరే సర్లే అది ఎక్కడుందిరా ఆ మియాపూర్ ట్యాంక్ లో నాన్న అరే ఆ నీల ట్యాంక్ స్కూల్ దగ్గరనా అవును నాన్న ఫీజు ఎంత ఉంటుందో ఏమోరా ఆ ఫీజు అతనే కట్టుతానన్నాడు సరే వాడు అన్నట్టుగా మరి ఒకసారి పోయొస్తే ఏమవుతుంది ఆ సరే సర్లే చూద్దాం కది అది ఎక్కడుందిరా ఆ మియాపూర్ ట్యాంక్ లో అమ్మా అవునా మతి మర్పు మండ ఇప్పుడే చెప్పావు కదరా మర్చిపోయా ఆ అమ్మా నేను అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను రండమ్మా అక్కడికి ఆ సరే రా రేపు పొద్దున వస్తాం అసలు ఏ సమయానికి రావాలరా నా స్కూల్ అయిపోయాక నేను అక్కడికి వెళ్తానమ్మా అక్కడికి రండి ఆ సరే ఇప్పుడైతే తిని పడుకో రేపు పొద్దున చూస్తాం ఆ అమ్మా ఓకే ఆ సరే రా సరే రా గుడ్ మార్నింగ్ సార్ ఆ గుడ్ మార్నింగ్ బాబు వచ్చావా ఆ వచ్చినాను సార్ మీ తల్లిదండ్రులను తోలుకున్నామని చెప్పాను కదా రాలేదా మా తల్లిదండ్రులు పనికి వెళ్ళారు సార్ పని అయిపోయాక వస్తానన్నారు ఓ అవునా సరే నువ్వు కూర్చో ఆ వెన్నెలక్క దగ్గర కూర్చో వెళ్ళి ఆ వెన్నెలక్క ఎవరు సార్ అగో అక్కడ ఉంది కదా ఆ అక్కనే వెన్నెలక్క వెన్నెల బాబుని చూసుకో చదువుకోండి పిల్లలు నీల ట్యాంక్ ఆ ఇదేనండి నీల ట్యాంక్ సరే దా లోపట వెళ్దాం ఆ సరే నమస్కారం అయ్యా ఆ నమస్కారం అయ్యా ఇదేనా నీల ట్యాంక్ స్కూల్ ఆ అమ్మ నాన్నలు వచ్చినారు సార్ మా అమ్మ నాన్నలు వచ్చినారు సార్ మీరేనా శ్రీనివాస్ తల్లిదండ్రులు ఆ మేమే అరే ఆగాను ఎందుకు మధ్యలో వస్తున్నావు చెప్పనీయు మీరన్నా చెప్పండి నాన్న చెప్పనీయండి నేను చెప్తా ఆగు ఆగండి ఆగండి మీ పేరేంటి నా పేరు గడిల నేను చెప్తా ఆగే నా పేరు గడిల రామయ్య నా భార్య పేరు గడిల లక్ష్మి ఓకే మీరేం చేస్తుంటారు నేను పండ్ల దుకాణంలో కూలీ పని చేస్తూ ఉంటాను నా భార్య ఏమో నాలుగు ఇల్లు తిరిగి తిరిగి ఇంటి పని చేస్తుంది మీలాంటి వారి కోసమే ఈ పాఠశాల ఉన్నది ఫ్రీగా చదువు చెప్పిస్తాం భోజనాలు పెట్టిస్తాం ఫ్రీగా యూనిఫామ్ కూడా ఇప్పిస్తాం 10వ తరగతి అయిపోయిన తర్వాత ఫ్రీగా పాలిటెక్నిక్ కోచింగ్ ఇప్పిస్తాం ఆ తర్వాత పాలిటెక్నిక్ చేయించి బాగా చదువుకుంటే ఇంజనీరింగ్ కూడా చేపిస్తాం లేదంటే పాలిటెక్నిక్ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తాం వీటికి అయ్యే ఖర్చునంతా మేమే భరిస్తాం మీరు ఒక్క పైసా కూడా కట్టనవసరం లేదు అయితే మాకు ఒక అనుమానం ఉందయ్యా ఏంటమ్మా అనుమానం మా అనుమానం ఏమిటి అంటే రేపటి నాడు పైసలు ఏమన్నా అడిగితే పైసలు ఇవ్వలేని పరిస్థితి అయ్యా మాది రెక్క ఆడితే దొక్కాడని పక్కులు అయ్యా మావి మీకు ఆ అనుమానం వద్దు మీ పిల్లవాడు చదువుకునేంత వరకు చదివించి ఒక మంచి ఉద్యోగం ఇప్పించి తన కాళ్ళపై తాను నిలబడేటట్టు చేయడమే మా బాధ్యత ఆ సరేనయ్యా అదేదో ఫారం నింపెడుతుందంట కదయ్యా ఆ అవును కళ్యాణి ఆ ఫామ్ తీసుకోరా ఎస్ సార్ ఇక్కడ సిగ్నేచర్ పెట్టండి అండి మాకు పెన్తోని రాదామ్మా చదువు రాదా మీకు రాదమ్మా మాకు చదువు అప్పటి కాలంలో చదువు లేకుండే
ఓకే, అంగోటతో పెట్టిపియాలా? అవునమ్మా. మల్లికారా పెట్టండి. పెట్టాలమ్మా. ఇక్కడ పెట్టండి. మీరు పెట్టండి అండి. ఏందమ్మా, మా ఆయన పెట్టాడు కదా సంతకం, ఇంకా నాది కూడా కావాలా? మీరు కూడా వచ్చారు కదండి, మీరు పెట్టాల్సిందే. అదేందో ఇక్కడ ఇవ్వ పెడతా. ఇక్కడ ఇక్కడ పెట్టండి. పెట్టాను. ఓకే సార్, ఇవి పెట్టేసి వస్తాను. మీరు ఇక నుంచి చేయవలసిన పని ఒకటే, మీ పిల్లవాడిని రోజు నీళ్ళ ట్యాంక్ వద్దకు పంపించాలి. సెలవులు ఉండవు. పండుగల లాంటి కార్యక్రమాలు ఇక్కడున్న పిల్లలందరూ కలిసి సంతోషంగా ఇక్కడే జరుపుకుంటారు. కావున ప్రతిరోజు నీళ్ళ ట్యాంకు వద్దకు రావాల్సి ఉంటుంది. సరే అయ్యా, మా కొడుకు పూర్తి బాధ్యత మీరు తీసుకున్నాక మేము కాదంటామా? ప్రతిరోజు పంపిస్తామయ్యా. మంచిదయ్యా. మంచిదయ్యా, వెళ్ళొస్తాం. ఆఫ్టర్ 3 డేస్. అరే బాబు. నమస్కారం సార్. మీరా? అరే సీను, నువ్వా? 3 రోజులైందిరా, ఎందుకు రావట్లేదు సార్? ఎందుకు రావురా? నాకు రాబుద్ధి కావట్లేదు సార్. నీకు బుద్ధి ఉంటేనే కదరా, బుద్ధి రావాలని చదువుకోమన్నది. మీ స్కూల్లో ఎప్పుడు చదువుపిస్తారు, ఆటలు ఉండవు, పాటలు ఉండవు, సెలవులు కూడా ఉండవు, అందుకే నాకు రాబుద్ధి కావట్లేదు సార్. సరే, నీకు ఇలా చెప్తే అర్థం కాదు కానీ ఇక వెళ్ళారా, కూర్చో. మోహన్, దో చాయ్. సరే సార్. నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నాకు సమాధానం చెప్తావా? చెప్తాను సార్. సార్ చాయ్ తీసుకోండి సార్. తీసుకోండి సార్. మీ అమ్మా నాన్న నీ గురించి కష్టపడుతున్నారా లేదా? కష్టపడుతున్నారు సార్. మరి వాళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలు నీ గురించి కష్టపడుతూ ఉండాలి? వాళ్ళకి నువ్వు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా భారంగా ఉంటావు? మీరు చెప్పింది కూడా నిజమే సార్, కానీ వారి భారం పోగొట్టాలంటే ఏం చేయాలి సార్? నువ్వు కూడా మీ అమ్మా నాన్నలతో పాటు కలిసి కూలి పనికి వెళ్ళాలి. అప్పుడు నీ కూలి డబ్బులు వస్తాయి కదా, మీ అమ్మా నాన్నల్ని చూసుకోవచ్చు. కానీ ఆ కూలి డబ్బులు మా కుటుంబానికి సరిపోవు కదా సార్, దానికంటే ఇంకా ఎక్కువ సంపాదించాలంటే ఏం చేయాలి? డబ్బులు ఎలా ఎక్కువ సంపాదించాలో నేను చెప్తాను, కానీ నువ్వు నా మాట వింటానంటేనే చెప్తాను. మరి వింటాను సార్, చెప్పండి. మరి నువ్వు రోజు ట్రస్ట్కి రావాలి. నేను రాను సార్. అలా అంటే ఎలా రా? ఫస్ట్ చెప్పేది విను. చెప్పండి సార్. నువ్వు రోజు ట్రస్ట్కి వచ్చావనుకో, నువ్వు బాగా చదువుకుంటావు. అప్పుడు బాగా చదువుకుంటే 10th పాస్ అవుతావు. 10th పాస్ అయిన తర్వాత నీకు మేము ఫ్రీగా పాలిటెక్నిక్ కోచింగ్ ఇప్పిస్తాం. ఆ తర్వాత నువ్వు పాలిటెక్నిక్ చేసిన తర్వాత నువ్వు బాగా చదువుకుంటే నీకు ఇంజనీరింగ్ కూడా చేపిస్తాం. అప్పుడు నీకు పెద్ద కంపెనీలో ఒక మంచి జాబ్ వస్తుంది కదా, అప్పుడు నీకు ఎక్కువ శాలరీ ఉంటుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో మీ అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవచ్చు, కార్లలో తిప్పొచ్చు, బంగ్లాల్లో పెట్టొచ్చు, ఇంకా వాళ్ళని సుఖంగా ఉంచొచ్చు. సార్, నాకు ఇప్పుడు అర్థమైంది. నేను రోజు ట్రస్ట్కి వస్తాను, బాగా చదువుకుంటాను, మా అమ్మా నాన్నల్ని సుఖాన్ని ఇస్తాను, కార్లల్లో తిప్పుతాను, బంగ్లాలలో ఉంచుతాను. వెరీ గుడ్ మై బాయ్, ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఇప్పుడు నువ్వు రోజు ట్రస్ట్కి వచ్చి ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా. అలాగే సార్. సరే మై. ఆఫ్టర్ 5 ఇయర్స్. రామాంచంద్ర. అంజలి, అంజలి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ పిల్లలు. ఎవరు మీరు? నేను సీనుని సార్. ఒరే సీను, నువ్వా? చాలా రోజులైందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను సార్. నాకు ఇంజనీరింగ్ జాబ్ వచ్చింది సార్. నాకు నెలకు 50,000 జీతం ఉంటుంది సార్. ఓ వావ్, వెరీ గుడ్ రా. నా పేరు నిలబెట్టావు. సార్, నేను అప్పుడు ఎప్పుడో టీ కాఫీలు అమ్ముకుంటూ ఉండేవాడిని, కానీ పిఎస్ఎస్ ద్వారా చాలా మంచిగా చక్కగా చదువుకొని ఒక స్థాయిలో ఉన్నాను సార్. నువ్వు మోహన్ కదా? ఎస్ సార్. అరే మోహన్, చాలా రోజులైందిరా నిన్ను చూసి కూడా. నీ ఛాయ్ చాలా మిస్ అయ్యాను నేను. సరే సార్, మళ్ళీ ఒకసారి మీకు ఛాయ్ ఇప్పిస్తాను సార్ నేను. మేము కూడా ఇంజనీర్ అయ్యాం సార్. చాలా చాలా ఆనందంగా ఉందిరా మిమ్మల్ని ఇలా చూస్తే నాకు ఈరోజు. ఇకతో మీతో పాటు మేము కూడా ట్రస్ట్కి సేవ చేయాలని అనుకుంటున్నాము సార్ ఎప్పటికీ. అవును సార్. చాలా మంచిదిరా. మీరు ఇలా మీరు సార్, మా కొడుకుకి ఉద్యోగం వచ్చింది సార్. మీరెవరు? మా తల్లిదండ్రులు సార్. ఓ, మీరు శ్రీనివాస్ తల్లిదండ్రులా? అవునయ్యా, మేమే.
నిజంగా మా కొడుకుని ఒక మంచి స్థాయిలో చూడాలన్న మా కోరిక నెరవేర్చారు సార్. అది మా బాధ్యత. ఆనాడు మేము మీకు మాట ఇచ్చాం, ఈనాడు మేము నిలబెట్టుకున్నాం. మొదట్లో మా సీను మా ఇంటికి వచ్చి మీ గురించి ఇట్లా చెప్తూ ఉంటే అసలు ఈ లోకంలో కూడా ఇంకా ఇట్లా పైసలు పెట్టి చదువుపించే వాళ్ళు ఉన్నారా అని అనుకున్నాను సార్. కానీ మీలాంటి మహాభావుల్ని చూస్తేనే మాకు ఇప్పుడు ఇంకా ఈ లోకంలో మంచి బ్రతికి ఉందని అర్థమవుతుంది సార్. మేము చేసింది ఏముంది, మేము చేసింది ఓన్లీ చదువు అనే సాయం మాత్రమే. మీరు మీ పిల్లల్ని వద్దనుకొని మా పిల్లల్ని మీ పిల్లలుగా భావించి బాగా చదివించి ఉన్నంత స్థాయిలో ఎదిగించినందుకు మీకు చాలా ధన్యవాదాలు అయ్యా. నేను చేయాల్సింది, మీరు కూడా నాతో పాటు చేయాల్సింది ఒకటి, నేటి నుంచి మీ చుట్టుపక్కల ఉన్న పేద విద్యార్థులను మా పిఎస్ఎస్ ట్రస్ట్లో చేర్పించి వాళ్ళ బతుకుల్లో కూడా వెలుగు నింపాలని కోరుకుంటున్నాము. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. తప్పకుండా అయ్యా. ఈ మంచి కార్యానికి ఎవరు వద్దన్నారు? మేమంతా మీతోనే ఉండి పిఎస్ఎస్ ట్రస్ట్ని ఇంకా ముందుకు వెళ్ళేలా చూద్దాం. చాలా మంచిది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. అవునయ్యా. ఈ స్కిట్ ద్వారా మేము తెలియజేయాలనుకుంది ఏమనగా, ఇలా పిఎస్ఎస్ ట్రస్ట్ అనే ఒక సంస్థ పేదవారి పిల్లల జీవితంలో ఇప్పుడు కూడా ఇంకా చాలా వెలుగులు నింపుతూ వస్తుంది. పేదవారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10వ తరగతి పూర్తి చేశాక పిఎస్ఎస్ ట్రస్ట్ నుంచి పాలిటెక్నిక్ అలాగే పాలిటెక్నిక్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మంచి మంచి ఉద్యోగాలతో ఆనందంగా ఉన్నారు. ఇలాంటి చక్కటి ఉదాహరణలు మీ ముందున్న విద్యార్థులే కావున వీరి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ పిఎస్ఎస్ ట్రస్ట్ అనే సంస్థకి సహకరించాలని కోరుకుంటూ మా పిఎస్ఎస్ ట్రస్ట్ జరబాద్ తరపున విష్ యు వెరీ హ్యాపీ 20th యానివర్సరీ సెలబ్రేషన్. థాంక్యూ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ ఈ ఈ స్కిట్ లో కొందరు నిజమైన క్యారెక్టర్లు వీళ్ళు తీసుకున్నారు. దాంట్లో కుమ్మరి శ్రీనివాస్, శ్రీనివాస్ వేదిక పైకి రావాల్సిందిగా అతని యొక్క స్పందన చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. వీళ్ళు అతని క్యారెక్టర్నే దీంట్లో చెప్పినటువంటి ఆ శ్రీనివాస్ అనే క్యారెక్టర్ వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ పిలిపించి అతను నెల రోజులు ఆపేస్తే రాలేకపోతే శ్రీనివాస్ సార్ అతన్ని కలిసి ఒక చాయ్ దుకాణం దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి తను మాట్లాడించి ఇన్స్పైర్ చేసి మళ్ళీ ఒక ఆణిముత్యాన్ని చేసి ఈ సమాజంకి వదిలినటువంటి శ్రీనివాస్ గారికి హ్యాట్స్ ఆఫ్. శ్రీనివాస్ హ్యాట్స్ ఆఫ్. పిల్లలందరికీ హ్యాట్స్ ఆఫ్. శ్రీనివాస్ నీవే చెప్పాలి ఇప్పుడు. గురువందనం, గురువందనం ఇది. శ్రీనివాస్ ఆ శ్రీనివాస్ తర్వాత ఈ శ్రీనివాస్ మాట్లాడతాడు. ఆ శ్రీనివాస్ ఫస్ట్ మాట్లాడతాడు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ తల్లిదండ్రులకి అన్ని బ్రాంచెస్ నుంచి విచ్చేసిన విద్యార్థిని అందరికీ మా గెస్టులందరికీ నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు నా తోటి విద్యార్థులు పూర్వ విద్యార్థులు ఇక్కడ చదువుకొని లైఫ్లో జీవితంలో స్థిరపడిన వాళ్ళు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు అసలు నేనే అనుకోలేదు అక్కడ ఏదో కూర్చొని ఏదో వర్క్లో ఉన్నా ఇది ఏదో స్కిట్ చేస్తున్నారని చెప్పి తర్వాత వేరే వాళ్ళు చెప్తే అక్కడ ఏదో నీకు సంబంధించిన స్టోరీ నడుస్తుంది అని చెప్తే అక్కడ చూసే కంప్లీట్గా నేను ఎప్పటికీ చెప్పే స్టోరీ నా జీవితంలో మర్చిపోలేని స్టోరీ నా శ్వాస పోయినంత వరకు కూడా మర్చిపోలేని స్టోరీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒకటే దానికి రీజన్ మెయిన్గా ఎక్కడో మా ఫ్యామిలీలో పెద్దగా ఎవరు చదువుకోలేదు. ఈ స్టోరీ చూస్తే మీకు అర్థమైపోయింది. ఒక 10th క్లాస్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు లేరు. అలాంటి సిచ్యువేషన్స్లో నేను డ్రాప్అవుట్ అయ్యే స్టూడెంట్ని నన్ను తీసుకొని నన్ను ఇక్కడ జరిగిన సంభాషణ మీకు అందరికీ అర్థమైంది. ట్రస్ట్ నేను మానేసిన మళ్ళీ ట్రస్ట్
టెస్ట్ మానేసిన తర్వాత ఇంటికి వెళ్ళే దారిలో సార్ నన్ను కలిసి ఒక చాయ్ దుకాణం దగ్గర తీసుకెళ్ళి నన్ను బుద్ధి అంటే ఏంది అని చెప్పి నన్ను మోటివేట్ చేసి ఆ రోజు బుద్ధి అంటే నన్ను మోటివేట్ చేసినందుకు నేను ఈరోజు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నా. నెలకు ఒక 100,000 రూపాయల జీతం సంపాదిస్తున్నా. దీనికి కర్త కర్మ క్రియ అన్నీ శ్రీనివాస్ సారే, ట్రస్టే పిఎస్ఎస్ ట్రస్ట్ అంటే శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ సార్ అంటే పిఎస్ఎస్ ట్రస్ట్. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ట్రస్ట్ అంటే సపరేట్గా ఏదో సంస్థ కాదు, అది ఒక వ్యక్తి నిర్మించిన చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్. ఆయన సొంత జీవితంలో చాలా కోల్పోయి ఎంతోమంది చిన్న పేద విద్యార్థులందరికీ మంచి లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా చేయాలి అని చెప్పి ఒక పట్టుదలతో వాళ్ళిద్దరికీ సంతానం వద్దనుకొని ఆపరేషన్ చేసుకొని ఎప్పుడు చెప్పే మాటలే కానీ ఇలా కమిటెడ్గా నేను ఎవరిని చూడలేదు. కనిపించే దేవుళ్ళు ఎక్కడో ఉంటారు కానీ కనబడని దేవుళ్ళు మనుషుల్లోనే ఉంటారు. దానికి నిజరూపం మా సార్, అమ్మా నాన్న తర్వాత మా సార్ ఫస్ట్, నాకు మాతృదేవు బావ ఫస్ట్, తర్వాత ఆచార్య దేవు బావ. ఈ రెండు మాటలు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి అసలు ఇంత మంచి అదృష్టం నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టం. ట్రస్ట్కి అడుగు పెట్టడం నేను అదృష్టం. అడుగుపెట్టి అంచలంచలుగా చదువుకుంటూ పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ తర్వాత జాబ్, 5 ఇయర్స్ ఎలా గడిచిపోయిందో కూడా నాకు తెలియదు. అసలు ఒకవేళ నేను కనుక ట్రస్ట్కి రాకపోతే మా చిన్నప్పటి ఫ్రెండ్స్, 10వ తరగతి ఫ్రెండ్స్ లాగానే ఏదో ఒక డ్రైవింగ్ జాబో, కార్పెంటర్ జాబో, ఎలక్ట్రీషియన్ జాబో చేస్తూ ఉండేవాడిని. వాళ్ళు చేసే పని నేను తప్పనను కానీ మన స్థాయికి తగ్గ జాబ్ మనం చేయాలి, పని మనం చేయాలి. అంటే మన తెలివిని మనం పెంచుకోవాలి. ఈ తెలివి పెంచుకునే ప్రక్రియ మా పిఎస్ఎస్ ట్రస్ట్లో మాత్రమే జరుగుతుంది. దీన్ని అందరూ బలంగా నమ్మాలి, పిల్లల్ని పంపించాలి. అన్నీ ఇన్ని బ్రాంచెస్ పెట్టామంటే దానికి ఎంతోమంది పెద్దల సహకారం ఉంది. ఇంకా కూడా ఎంతోమంది పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని సార్తో కలిసి, సార్ అడుగుబాటల్లో సార్ 10 అడుగులేసే ఒక్కడుగన్నా వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు.